ప్రస్తుతం అయితే వరల్డ్ కప్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. యుఎస్ఏ వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ ప్రపంచ కప్ లక్ను పరీక్షించేందుకు ఏకంగా 20 జట్లు సిద్ధమయ్యాయి. మొత్తం 20 జట్లను 5 దేశ జట్లు చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. భారత్ పాకిస్తాన్ జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి. ఇక ఈ ప్రపంచ కప్లో విజేతగా నిలవడమే లక్ష్యంగా టీమిండియా అమెరికాకు అడుగుపెట్టింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీలకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, రోహిత్ శర్మకు ఇప్పుడే 37 ఏళ్ళు. మరో T20 వరల్డ్ కప్ జరిగే నాటికి అతడి వయసు 39 సంవత్సరాలు అవ్వచ్చు. దాంతో రోహిత్ శర్మ అప్పటి వరకు జట్టులో ఉండేది అనుమానమే. ఒక కోహ్లీ విషయానికి వస్తే, ప్రస్తుతం అతని వయసు 35 ఏళ్ళు అయినప్పటికీ మరొక 2 ఏళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే యువ ఆటగాళ్ళు చాలా ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీకి ఇక అవకాశం వస్తుందా రాదా అంటే, అది పూర్తిగా తన ఫిట్నెస్ పైన ఆధారపడే విషయం. ఎందుకంటే ఇప్పటికే సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్లు ఇండియా పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ T20 ప్రపంచ కప్ తర్వాత జట్టులో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి. ఈ లెక్కన అటు రోహిత్ ఇటు విరాజ్ ఇద్దరికీ ఇదే T20 ప్రపంచ కప్ లాస్ట్ అయ్యేది అవకాశం ఉంది. దాంతో ఈ ప్రపంచ కప్లో అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని ఇద్దరు కూడా చాలా ఉవ్విళ్ళు ఊతున్నారు. 2007 T20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన తర్వాత భారత్ మరోసారి పొట్టి ప్రపంచ కప్లో ఛాంపియన్ నిలవలేదు. ఇక అదే సమయంలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐసీసీ కప్ కూడా గెలవలేదు. అందుకని ఇక ఇప్పుడు సెలెక్టర్లతో పాటుగా బీసీసీఐ కూడా వీళ్ళిద్దరి ఆలోచనలకు నిర్ణయానికి పెద్ద పీట వేస్తోంది. వీళ్ళకి ఏదైతే అనువుగా ఉంటుందో, జట్టును గెలిపించడానికి ఎక్కడైతే వీళ్ళకి చాలా ఎక్కువగా సౌకర్యంగా ఉంటుందో, వాటిని మాత్రమే ప్లాన్ చేసేటట్టుగా ఎక్కువగా బీసీసీఐ యోచిస్తోంది.